ఇక్కడ సో అంటే కాప్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫీమేల్స్ చాలా తక్కువ వేసుకుంటారు. మన మూవీస్ చూస్తుంటే రీసెంట్గా సత్యభామ కావచ్చు, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీరు. సో అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే ఒక వైబ్రేషన్స్ లాంటి మూమెంట్ ఉంటుంది అంటారు కదా, సో హౌ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? ఆయన చూసేవాళ్ళ గురించి అడుగుతున్నారా, చేసేవాళ్ళ గురించి? యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోగానే అది ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్, తెలియని ఒక ఫీలింగ్ వచ్చేది. నేను చాలా అదే సరే చేద్దాం పదండి అని చెప్తే అలా రిలాక్స్ అలా కాదు, కొంచెం వచ్చి సార్ 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 అనాలి అంటే అదేం సార్ అంటే, లేదా అదే నీ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు వచ్చి ఆయనకి సార్ సార్ అని ఇలా అంటే అసలు నేను వేసుకున్న యూనిఫామ్ ఏంటి మీరు నాకు చెప్తుంది ఏంటి అని అనిపించేది. ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఫీల్ యూనిఫామ్ వేసుకోగానే, ఎస్పెషలీ మనం పబ్లిక్ ప్లేసెస్లో. అది మీతోనే మాట్లాడుతున్నా, మీరు క్వశ్చన్ అడిగి మాట్లాడతారేంటి? చాలాసార్లు పబ్లిక్ ప్లేసెస్లో అది షూట్ చేస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకుని నిజంగానే రోడ్ల మీద అది నించున్నప్పుడు ఒక 2 సెకండ్లు ఆగి చూసేవారు అనమాట. అది మరి పోలీస్ అని చూసేవారో లేదా అమ్మాయి బాగుంది పోలీస్ యూనిఫామ్లో అని చూసారో అది మరి నాకు తెలియదు, కానీ ఆ ఫీల్ అయితే బాగుండేది. నాకు తెలిసి నవదీప్ గారు కూడా ఆల్రెడీ అంటే పోలీస్ రోల్స్ చేశారు కదా, సో గెటప్, సో అప్పుడు మీకు వచ్చే వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి? ఇందాక అన్నారు కదా డెఫినెట్గా యూనిఫామ్లో పవర్ ఉంటుంది గారు, 100% ఉంటుంది. అది ఆర్మీ యూనిఫామ్ అయినా పోలీస్ యూనిఫామ్ అయినా వాళ్ళు జనరల్గా మనకి అంటే కామన్ మ్యాన్గా మనకి సొసైటీని కాపాడవలసిన ఫోర్సెస్ కాబట్టి అది వేసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక చిన్న వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఇది మంచి సీరియస్ ఆన్సర్, అది బాగా కామెడీ ఆన్సర్ అయింది. యూనిఫామ్ లో పవర్ అటువంటిది. నవదీప్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, సో అంటే రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, చాలా మంది ఆర్టిస్టులు కావచ్చు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఉన్నారు, సో హౌ యువర్ ఫీలింగ్ ఇస్ ఆర్టిస్ట్ ఒక యాక్టర్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ 100%. ఓహో అదే, లేదు డెఫినెట్గా ఇప్పుడు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్ ఒక ఇండియా చరిత్రలో లేనటువంటిగా 100% సక్సెస్ని కొట్టడం, ప్లస్ ఆ మనిషి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, ఆ మనిషి ఆ పవర్ ఎలాంటి స్టేట్ని ఎలాంటి పరిస్థితిని అంటే ఆయన పర్సనల్గా ఇంట్లో ఉండుంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు, అది పక్కన పెట్టి మా ప్రజల కోసం వెళ్ళి ఆయన ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ రావడం అనేది అసలు అంటే అలా రావడం అనేది 100% ఇట్స్ అ ఫినామినల్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ దట్ వీ హ్యావ్ సీన్. అండ్ ఎస్, మీరు అన్నట్టుగా ఆయన ప్రజలకే కాదు మన ఇండస్ట్రీకే కాదు ఆయనకి కుదిరినంత చేయగలిగినంత అందరికీ మంచి చేస్తారు అనేది మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అని అనేది మనందరికీ తెలుసు. బట్ హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్, లైక్ ఇన్ని సంవత్సరాలు ఆయన పొటెన్షియల్ ఏంటని మనకు తెలిసింది. సో ఎస్, యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. థ్యాంక్ యూ. ఈరోజు కల్కి కూడా ఏదో 1 AM షో ఏదో రాబోతుంది అనేది వచ్చింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, టైం స్టార్ట్ అయ్యింది అంతే కథ. చాందిని గారు, సేమ్ డే మీ మ్యూజిక్ షాప్